మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్ర రాఘవేంద్రరావు మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. టాలీవుడ్ లో చిరంజీవి కె రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాలు చిరంజీవి హీరోగా నటించారు. 2 చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్ర నటించారు. మొత్తంగా వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పల చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాశాయి. టాలీవుడ్ చిరంజీవి కె రాఘవేంద్రరావు సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. ఈ 14 చిత్రాల్లో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటిస్తే 2 సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోగా పాత్రలో నటించారు. మొదటిసారి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోసగాడ చిత్రంలో నటించిన చిరంజీవి ఈ చిత్రంలో శోభమ్మ మెయిన్ హీరో పాత్రలో నటించారు. చిరంజీవి విలన్గా నటించారు. అందాలతో శ్రీదేవి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ యాక్ట్ చేసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 2 చిత్రం తెలుగులేని మనిషి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తెలుగులేని మనిషి సినిమాలో చిరు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం అడవిధంగా. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. మెగాస్టార్ దర్శకత్వ కార్యక్రమంలో వచ్చిన కొండవీటి రాజా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కె రాఘవేంద్ర చిరంజీవి కలయికలో వచ్చిన 5 చిత్రం చాణక్య శబరిమల. చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. కె రాఘవేంద్ర దర్శకత్వంలో చిరంజీవి నటించిన 6 సినిమా మంచిదంగ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది. చిరు దర్శకేంద్రుని కలయికలో వచ్చిన 7 చిత్రం యుద్ధభూమి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలవలేకపోయింది. చిరంజీవి కె రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన 8 చిత్రం రుద్రనేత్ర. చిరంజీవి జేమ్స్ బాండ్ పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. చిరంజీవి కె రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన 9 చిత్రం జగదేకవిరుడు అదిలోకి. ఈ చిత్రం అప్పటి వరకు మన తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు సినిమా క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దర్శకేంద్రుడు మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన 10 చిత్రం బౌడియల్లు. ఈ సినిమాలో చిరు ఆటోజానిగా కళ్యాణ్గా 2 పాత్రల్లో ఒదిగిపోయాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు చిరంజీవి కలయికలో వచ్చిన 11 చిత్రం గదానమాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు చిరంజీవి కలయికలో వచ్చిన 12 చిత్రం ముగ్గద మునగాళ్ళు. ఈ సినిమా మెగాస్టార్ తొలిసారి త్రిపాద న్యాయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కె రాఘవేంద్రరావు దర్శకం వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. చిరంజీవి కె రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన 13 చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ను మూటా కట్టుకుంది. చిరంజీవి కె రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన చివరిగా వచ్చిన చిత్రం శ్రీమంజన. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన 14 చిత్రం. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది.